హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సపోర్ట్. ప్రసాదాల్లో పులిహోర, రవ్వ కేసరి, బెల్లం పొంగలి చూసాం. ఇప్పుడు ఏ వీడియోలో పూర్ణం బూరెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మేమైతే సుగీలని అంటాము మా సైడ్. అయితే ముందుగా దీనికోసము పచ్చిశనగపప్పు తీసుకోవాలి. పచ్చిశనగపప్పుని కుక్కర్లో పెట్టి ఒక్క విసిల్ వస్తే చాలు. జస్ట్ పప్పు స్ప్లిట్ అయితే చాలు. పప్పు ఉడికేటప్పుడు ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టేసుకుందాం. ఈ పప్పు విసిల్ వచ్చేలోపు పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే సుగీలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఉద్దిపప్పుని 1.5 గ్లాస్, చిన్న టీ గ్లాస్లో 1.5 గ్లాస్ ముందుగా నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న ఉద్దిపప్పుని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, బాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మిక్సర్లోనే వేస్తున్నాను, గ్రైండర్ ఉంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మధ్యలో మనం కొద్ది కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు. ఇలాగైనా చేశారంటే మీకు సుగీలు పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాకుండా ఉద్దిపప్పుతో చేయడం వల్ల క్రిస్పీగా, టేస్టీగా, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. కాబట్టి ఈ మెథడ్ని ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మనము స్వీట్స్లో చాలా తక్కువ చేసుకుంటాం సుగీలు అనేవి, లెంతి ప్రాసెస్ అని. కానీ ఇలా చేస్తే చాలా ఈజీ. ఉద్దిపప్పుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మైదా యాడ్ చేసుకోండి. మైదా ఇంత అని కొలతేమీ లేదు, మనకి పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు నిండుగా అనుకుందాము వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండి జారుడుగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, కొంచెం బాగా సాఫ్ట్గా ఉండాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. కుక్కర్ మనకి పప్పు ఉడికేసరికి ఈ పిండిని బాగా కలుపుకొని ఒక 1/2 to 1 hour అయినా పర్వాలేదు పక్కన పెట్టేసుకుందాం. పిండిలోకి ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా వేయకూడదు, వంట సోడా అస్సలు వాడకూడదు. వంట సోడా వేస్తే స్ప్లిట్ అయిపోతుంది, కాబట్టి సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది నానేలోపు పూర్ణానికి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు ఉడికించి పక్కన తీసుకున్నాను కదా, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పప్పు ఈ మాత్రం ఉడికితే చాలు. పూర్ణానికి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడుతున్నాను. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఏలకులు, పప్పు, బెల్లం. పప్పు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. లాస్ట్ టైం వీడియోలో నేను రోట్లో రుబ్బి చూపించాను. ఇంటి దగ్గర రోల్ ఉంది, రోలు మనం కొత్తగా తెచ్చుకుంటే ఎలా యూస్ చేయాలని కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. చిన్న చిన్న ఉంటలు చేసి పిండిలోకి వేసి చూపించాను కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనము ఒకదాని తర్వాత ఒకటి సుగీలు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాను. అదేమంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాను, మధ్యలో నేను టచ్ చేసేసాను, కాబట్టి నాకు ఒకటి స్ప్లిట్ అయిపోయింది. కానీ మీరు మధ్యలో టచ్ చేయకండి, అది లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కి నిదానంగా కాలితేనే మనకి సుగీలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ టచ్ చేయడం వల్ల ఒకటి విడిపోయింది, కానీ నాకు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడు మనం తీసేయచ్చు. చూసారు కదా, రౌండ్గా పర్ఫెక్ట్గా సుగీలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మనము పండగలప్పుడు తప్పకుండా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఒకటి స్ప్లిట్ అయిపోయిందని నేను మళ్ళీ వేరే కడాయిలో ఆయిల్ పెట్టి మిగిలినవి కాల్చుకున్నాను. ఇలా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని పక్కకు తీసుకున్నాను. ప్రసాదాలన్నింటిలో పులిహోర తర్వాత నాకు పూర్ణం బూరెలు చాలా ఇష్టం. మరి మీకు ఏది ఫేవరెట్ స్వీట్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ప్రసాదాల వీడియోస్ కోసం ఛానల్ని చెక్ చేయండి.